నమస్కారం. eenews కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చెరుకువాడ సిద్ధాంతం, ఆచంట కవిటం, పోడూరు మాట్టేరు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నవరత్నాల్లో ఒకటైన జగనన్న విద్యా కానుక కిట్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు విద్యార్థిని విద్యార్థులకు కిట్ను పంపిణీ చేశారు. మంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు జరిగేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం చాలా సంతోషమని అన్నారు. మన కొండ మంచి పాఠశాలకు రావడం ఎంతో గౌరవించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం. అంతా కూడా లేచి నిలబడి మరి సారు అభివృద్ధి ఎంతో సాగిస్తున్నాం. కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న విద్యా కానుక, మన గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి 13 జిల్లాల్లో కూడా 175 నియోజకవర్గాలు కూడా చుట్టే నడిపి ప్రతి సామాన్య మానవుల నుంచి వృద్ధుల నుంచి వ్యవసాయ కూలీల నుంచి కష్టసుఖాలు తెలుసుకుని ముఖ్యంగా ఎంతో మంది తల్లిదండ్రులు ఈ ప్రైవేట్ స్కూల్ విద్యా వ్యామోహంలో పడి ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి తీసుకెళ్లి ప్రైవేట్ కాన్వెంట్ లో జాయిన్ చేసి తినో తినకో పిల్లల్ని చదివేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా దోపిడీ కింద ఉన్నాయి. అక్కడ ఎవరో కూడా టీచర్స్ ఉండట్లేదు. ఈ పేరెంట్స్ అందరూ వ్యవహారంలో పడి పంపుతున్నారు. దాన్ని ప్రతి విద్యార్థిని మళ్లీ గవర్నమెంట్ స్కూల్ తీసుకురావాలనే ఉద్దేశంతో, అదే వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో పూర్తిగా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయి పూర్తిగా కార్పొరేట్ హాస్పిటల్ మీద ఆధారపడతారు. విద్య గాని అది వైద్యం ఈ రెండింటినీ కూడా సమూలంగా మార్చాలన్న ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం, అటు మెడికల్ కాలేజీ గణించి మన సబ్ సెంటర్ దాకా, అలా యూనివర్సిటీ నుంచి మన అంగన్వాడీ కేంద్రం దాకా కూడా నాడు నేడు ప్రోగ్రాం పెట్టి 3 విడతల్లో ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలి. అలాగే డాక్టర్లు కానీ ఉపాధ్యాయులకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈ విద్యార్థులను బయటికి వెళ్లకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈరోజు జగనన్న విద్యా కానుక ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అదే ఎందుకంటే